పశ్చిమ రాయలసీమ, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పటిష్టమైన బందోబస్తు నడుమ పోలింగ్ సాగుతోంది. అనంతపురం రాజేంద్ర మున్సిపల్ పాఠశాలలో ఎమ్మెల్సీ అభ్యర్థి గేయానంద్ ఓటు హక్కు వినియోగించుకోగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ శమంతకమని ఓటు వేశారు. ఓటర్లు కూడా ఒక్కొక్కరే ఓటు వేసేందుకు వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి మహమ్మద్ రసూల్ అందిస్తారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈరోజు ఎన్నికల వాతావరణం పెద్ద ఎత్తున కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గేయానంద్ మంచి ఎంత ఉన్నారు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈరోజు అదేవిధంగా రాయలసీమలో మొత్తం పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఓటు ఇప్పుడు ఎక్కడ వేశారు, ఓటు వినియోగించుకున్నారా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు దీని మీ లక్ష్యం ఎలా ఉంటుంది, మీరు మీ యొక్క గెలుపు ఎలా ఉంటుంది అనుకుంటారు? నేను అనంతపురంలో నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. నిజానికి చాలా ఉత్సాహంగా ఓటర్లు అందరూ కూడా ఓట్లు వేయడానికి వస్తున్నారు. మధ్యతరగతికి సంబంధించిన ప్రజలు, చదువుకున్న ప్రజలు ఇంత ఎంతూజియాజంతో ఓట్లు వేయడానికి రావడం నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సెలవులు పెట్టుకొని వస్తున్నారు, ఇళ్లలో పనులు త్వరగా ముగించుకొని వస్తున్నారు, కుటుంబాలు కుటుంబాలే కదలి వస్తున్నాయి. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఒక మంచి వాతావరణం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగానే ఈరోజు మామూలుగా డబ్బు, కులం, రాజకీయ ప్రభావాలు ఇవన్నీ కూడా ఎన్నికలు ఉంటాయి. కానీ శాసనమండలి ఎన్నికలు పెద్దల సభకు సంబంధించిన ఎన్నిక ఇది. నిజానికి ఇది రాజకీయ ఎన్నిక కాదు, ఈ ఎన్నిక స్ఫూర్తే రాజకీయేతరమైన స్ఫూర్తి. కాబట్టి అటువంటి స్ఫూర్తితోనే ఈరోజు ఓటర్లు అందరూ వచ్చి ఓట్లు వేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. అన్ని ప్రవాహాలను పక్కన పెట్టి వాళ్ళు నిజానికి ఒక మంచి అభ్యర్థి ఎవరు, మెరుగైన అభ్యర్థి ఎవరు అని ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా నాకు సానుకూలంగా మారుతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, గతంతో పోలిసి ఈసారి దాదాపుగా ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్టుంది. అదేవిధంగానే పెద్ద ఎత్తున బారులు తీసి నిలబడేటువంటి పరిస్థితి గతంలో చూసాం. మనం ప్రస్తుతం చూసిన ఒక్కొక్కరే వస్తున్నారు. అసలు లోపల ఎలా ఏర్పాట్లు ఉన్నాయి, ఎంతమేరకు పోలింగ్ శాతం జరిగేటువంటి అవకాశం ఉందండి? అంటే బయట ఓటర్ల ఎంతూజియాజం మాత్రం డిఫరెంట్గా భిన్నంగా ఉంది. ఓటర్లు పెద్ద ఎత్తున వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు పోలింగ్ బూత్స్కు రావడానికి. ఉదయం 8, 8:30 కూడా ఈ మాత్రం కావడం ఎక్కువే. కాబట్టి 50% దాకా అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వల్ల చాలామంది బెంగళూరు లాంటి చోట్ల నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఆ దూర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేయడం అనేది కష్టమైన విషయంగా ఉంటుంది. ఆ రీత్యా కొంత తగ్గొచ్చు, కానీ 50% దాకా పోలింగ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్, ప్రధానంగా ప్రధానమైనటువంటి పార్టీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి కేజీ రెడ్డి, అదేవిధంగానే వైసీపీ అభ్యర్థి వెన్నపూసి గోపాలరెడ్డి వీళ్ళంతా ఉన్నారు. ఒకవైపు వామపక్షాలు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మీరు ఉన్నారు, మీరు గతంలో ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి వీటన్నింటి నేపథ్యంలో మీ గెలుపు విజయాలు ఎలా ఉంటాయని? అంటే నేను చూస్తున్నాను ఏ విధంగా ప్రజలు స్పందిస్తున్నారు అని. నేను 3 జిల్లాలు తిరిగాను. చాలా సానుకూలమైన స్పందన ప్రజల్లో ఉంది. అన్ని వర్గాల ప్రజలు, అధికారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ రంగంలో పనిచేసే సిబ్బంది కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, గ్రామాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరిలో చాలా సానుకూలమైన స్పందన నాకు కనిపిస్తూ ఉంది. సానుకూలమైన స్పందనే కాదు, నేను ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు వారందరూ కూడా నాకు ఓట్లు వేయడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారు అని చెప్పి నాకు అనిపించింది. దానికి ప్రధానమైన కారణం నా ఎజెండా కూడా, నేను వాళ్ళ ముందు పెట్టిన ఎజెండా కూడా, వాళ్ళందరి సమస్యల మీద నేను పనిచేస్తాను అని చెప్పి చెప్పడం, వాళ్ళందరికీ అందుబాటులో ఉంటాను అని చెప్పడం, నిజాయితీగా పనిచేస్తాను అని చెప్పడం, ఈ అంశాలు వాళ్ళని ఆకట్టుకున్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగానే ఈ 5.5 సంవత్సరాలుగా నేను చేసిన కృషి కూడా, దాదాపు 300,000 కిలోమీటర్లు నేను ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం కోసం తిరిగాను, వేలాది రెప్యుటేషన్స్ ఇచ్చాను, అరెస్ట్ అయ్యాను, సత్యాగ్రహాల్లో పాల్గొన్నాను, నిరాహార దీక్షలు చేశాను, సమస్యల పట్ల నిజాయితీగా కృషి చేశాను, అధికార వేదికలు అన్నింటి మీద ప్రజల గొంతుగా ఉన్నాను. అటు వీటన్నిటి రీతిగా ప్రజల సానుకూలత నాకు ఓట్లుగా మారుతాయి అని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా ఓ ప్రజాస్వామికమైన పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి డబ్బు లేదంటే కులం లేదంటే రాజకీయం వీటి ప్రభావాలు ఇవేమి కూడా ప్రభావం చూపించలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాయి కాబట్టి నేను గెలుస్తాను అని చెప్పి అనుకుంటున్నాను.
ఇది ఈ విధంగా మొత్తం పైన రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు పెద్ద ఎత్తున, అదేవిధంగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం ఓటర్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. మనం ఓటు వేసి వచ్చినటువంటి ఒక వ్యక్తి మన చెంత ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మేడం ఈరోజు మీరు పట్టభద్రుల అదేవిధంగా దేనికి ఓటు వేశారు, ఎట్లా లోపల ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నట్టు మీరు గమనించారు? ఏర్పాట్లు బాగున్నాయండి. ఎవరికి ఓటేసామో చెప్పను. పట్టభద్రుల అభ్యర్థికి వేశారా లేకపోతే టీచర్స్? పట్టభద్రుల అభ్యర్థికి. అంటే లోపల ఓటు వేయడానికి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా? ఏర్పాట్లు బాగానే ఉన్నాయంట? బాగున్నాయండి, ఏర్పాట్లన్నీ బాగున్నాయి. మీ పేరు మేడం? మాధవి. ఇది ఈ విధంగా మొత్తం పైన పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు అదేవిధంగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఒక్కొక్కరుగానే ఇప్పుడిప్పుడే కొంత వేగం పుంజుకుంది. ఎందుకంటే ఉదయం 8 నుంచి ఈరోజు 6 దాకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి సమయాన్ని కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పట్టభద్రుల అభ్యర్థిగా గేనంద్ కూడా తమ ఓటు హక్కును వినియోగించినారు. తాను ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాను, ఎందుకంటే దాదాపుగా తాను గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల తను వివిధ సమస్యల పైన ప్రజా గొంతుకగా నిలిచాను. అయితే గతం కంటే ఈసారి ఓట్ల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కనీసం 50% పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా కూడా చెప్తున్నారు. మొత్తం పైన 250,000 మంది పట్టభద్రులు, అదేవిధంగానే 25,000 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రశాంత వాతావరణము నెలకొంది. దాదాపుగా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా 25,000 మంది పోలీస్ సిబ్బందిని బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేశారు. అదేవిధంగానే ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశాము. ఫ్లయింగ్ స్క్వాడ్స్ వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగానే సీసీ కెమెరాలను కూడా పెద్ద ఎత్తున పోలింగ్ సెంటర్లతో పాటు పోలింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసినట్టు ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు. మొత్తం పైన జిల్లాలో పట్టభద్రులు, రాయలసీమ పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విజువల్ జర్నలిస్ట్ బాబ్జాన్తో రసూల్, 99 TV, అనంతపురం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.